మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఇరవై నాలుగు గంటలు పని చేయించుకుంటారు కానీ జీతం అయితే అడిగితే ఏం మాట్లాడదు ఎనిమిది సంవత్సరాలు అయితే ఎనిమిది సంవత్సరాలు కానీ జీతం అనేది ఏం లేదు పని చేయించుకుంటున్నారు మాటలు ఎందుకు అంటున్నారు సార్ ఏం మాట్లాడతాను సార్ మీరు మీరు ఒక చదువుకున్న వ్యక్తి కదా సార్ ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే విజయ గారి భర్త నర్స పక్కనే ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే తనని రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పదిహేను వరకు వాళ్ళు ఆయన జాబ్ చేయడం జరిగింది ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ లో ఆయన తీసేసిన తర్వాతనే ఈమె జాబ్ అప్పటి నుంచే ఈమెకు శాలరీ అని చెప్పేసి ఈమె అంటుంది అసలు తనని తీసేయడానికి గల కారణాలు అసలు తను కోర్టులో పిటిషన్ అయితే కోర్టులో కేసు ఫైల్ చేసినాకనైనా ఇట్లా జరుగుతుందా ఇంతకుముందు ఎలా ఉండే తర్వాత ఒకవేళ ఫైల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మా మరి నేను ఫైల్ చేశాను కదా మరి నా శాలరీ అంటే ఆగిపోతే పర్లేదు మా ఆవిడ శాలరీ అని ఎందుకు ఆపారని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు అసలు వీళ్ళు ఇక్కడ ఇప్పటికీ వీళ్ళు వస్తున్నారు పోతున్నారు వీళ్ళు నైట్ డ్యూటీ చేస్తున్నారు మనం అందుకే ఇక్కడనే ఉన్నాము నైట్ డ్యూటీ కాబట్టి మనం ఈ టైంకి వచ్చి ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాము బాధితుల కోరిక మేరకు వీళ్ళు ఇక్కడ సంతకాలు పెడుతున్నారా మరి పెడుతుంటే అవి రోజులు వచ్చి సంతకాలు పెడుతుంటే కూడా వీళ్ళు ఎందుకు శాలరీలు చేయట్లేదు చెప్పండి నర్సయ్య కదా మీ పేరు నర్సయ్య చెప్పండి ఇట్రాండి కాల్కి ఏమైంది అది చెప్పండి తొంభై మూడులో డాక్టర్ ఉన్నప్పుడు నేను పనిలోకి ఎక్కిన అప్పటి నుండి నాకు సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ బడ్జెట్లో జీతం ఇచ్చేది వాళ్ళు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే వాళ్ళు మంచుకు ఐదు ఉపాధి ఇస్తే నాకు అట్లా పూట గడిచేది అట్లనే రెండు వేల ఒకటిలో అప్పుడు రంగారెడ్డి సార్ ఉన్నాడు రంగ రంగారెడ్డి సార్ ఉండి రెండు వేల ఒకటిలో అరే బాబు మరి నువ్వు పొద్దున్న దాకా కూలిగిపో నువ్వు నైట్ డ్యూటీ చేసుకో ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది నీ భార్య పొద్దున్న దాకా చేస్తుంది నువ్వు నైట్లో అని సార్ మమ్మల్ని పిఎస్సిలో పెట్టాడు పెడితే అదే ప్రకారంగా చేసుకుంటూ పోతాను అప్పుడు మాకు సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలు ఇట్లా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి బడ్జెట్ లో జీతాలు ఇచ్చేది అదే అండి ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అన్నప్పుడు కాంటెంట్ బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ ప్రకారం ఆరు నెలలకు సంవత్సరం వరకు మీకు శాలరీ తప్పకుండా ఇస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మేము పర్మనెంట్ చేస్తామని కూడా ఆ మాట అన్నారు ఇప్పుడు ఎందుకు అసలు ఏమైంది అప్పుడు అప్పుడు మీకు శాలరీస్ ఎవరి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం వచ్చే శాలరీస్ మధ్యలో ఎందుకు ఆగలి దేని వల్ల ఆగలి మీరు కేసు వేయడం వలన మీరు కేసు ఎందుకు వేశారు అయితే సార్ అప్పుడు రెండు వేల పదకొండులో వేరే టౌన్ భార్యాభర్తలు చేయొద్దు అని వేరే టౌన్ పెట్టడం జరిగింది సార్ అంటే రూల్ అయితే అప్పుడున్న సిపిఎస్ ఉండి అట్లా అనగానే అప్పుడు అంబరీ సార్ నాలుగు లకు బాస్ ఆయన వచ్చి లేదు బాబు అట్లా రూల్ లేదు నువ్వు పోయి ఆర్డర్ ఎవరైతే ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళకే అని అన్నారు సార్ అంటే నేను పోయి రెండు వేల పదకొండులో ఆర్డర్ తెచ్చుకున్నాను ఎంఆర్పిఎస్ నోటుకు పోయి తెచ్చుకున్నాక కూడా ఒక నెల ఆమె ఎల్లగొట్టిండు కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ ఆమెను పెట్టిండు ఇదే అంబరీ సార్ వచ్చి ఇక్కడ కూకొని ఇద్దరి జీతం ముగ్గురికి పంచుకోవాలి అంటే వద్దు సార్ అట్లా చేయొద్దు మా పొట్ట మీద కొట్టొద్దు సార్ అంటే లేదు బాబు ఇద్దరి జీతం ముగ్గురు తీసుకోవాలి ఇంకో ఉద్యోగం ఉంటుంది పిఎస్సి పెద్దది అవుతుంది ఇంకో ఉద్యోగం ఇచ్చేస్తాం నువ్వు అట్లా ఏం తొందరపడొద్దు బాబు అని అట్లనే ఆ ఇద్దరి జీతం ముగ్గురికి పంచుకుంటూ పోయిండు సార్ పంచుకుంటూ పోయిన తర్వాత కొన్ని రోజులకు రెండు వేల పద్దెనిమిదిలో రవీందర్ సార్ అని వచ్చాడు అరే నువ్వు ఎక్కడ ఉండాలని ఒక ఉండాలి నేను ఎక్కడ చెప్పులు ఇప్పి అక్కడ కాపులు కాయంటూ ఉండాలి ఒక దళితుని ఎక్కడ ఉండాలో నీకు తెలియదా డెలివరీ కేసు నువ్వు లోపలికి రానియటందుకు అర్హత నీకు ఎక్కడిది అంటే సార్ నేను అల్లే సార్ అమ్లీస్ అయినా కూడా ఉన్నాడు సార్ ఇక్కడ అసలు ఏమైంది అసలు మీకు శాలరీ ఆపడానికి ఒక గొడవ గొడవ మీరు చెప్తున్నారు మీరు కోర్టులో వేశారు అని చెప్పి శాలరీ ఆపారా మీద కక్షపూరితంగా దీని తర్వాత వచ్చేది అదే సార్ అన్న తర్వాత మేము పోయినాం సార్ పోయిన తర్వాత మళ్ళీ తెల్లారి పిలిచి నువ్వు ఇక్కడ చేయొద్దు దుడి చేయొద్దు ఏం చేయొద్దు అని అంటే అట్లెట్లుంటుంది సార్ నేను ఎప్పటి నుండో చెప్తానా నన్ను దుడి చేయొద్దని మీరు ఎట్లా అంటారు సార్ అని నేను గొడవ పెట్టుకోవడం జరిగింది గల్ల పట్టిండు గల్ల పట్టి నెట్టేయడం జరిగింది అయితే నన్ను ఎట్లాగా తీసేస్తాం అనే ఆలోచనతో నాకు తెలిసిన లాయర్ ఉంటే నేను అతని దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితికి సార్ భార్యాభర్తలు చేయొద్దు అని అంటాను మేము ఎప్పటి నుండో చెప్తాను ఆ మధ్యలో ఆమెను కావాలని పెట్టి మా పొట్ట మీద కొడతాను సార్ ఇప్పటికి కూడా రెండు వేల పదహారు నుండి జీతం లేదు ఇది పద్దెనిమిది కావాలని సార్ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్ మరి ఎట్లా చేయాలి అని అంటే సరే బాబు కోర్టులు అంటే కోర్టులు ఏమని వేసినామంటే సార్ మాకు ఆపిన జీతం రెండు వేల పదహారు నుండి ఆపిన జీతం పద్దెనిమిది సంవత్సరం ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది వరకు మా జీతం మాకు ఇవ్వాలి మా ఉద్యోగం మాకు పర్మనెంట్ చేయాలి మా భార్య భర్తలు అని ఏమైనా రూల్ ఉంటే మాకు ఆర్డర్ కాపీ ఇవ్వండి సార్ అని మాట్లాడడం జరిగింది వీరు ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళకైతే ఏవైతే శాలరీస్ రాలేదో ఆ శాలరీస్ మాకు ఇప్పించండి మాకు ఉన్నటువంటి మేము భార్యాభర్తలు మేము కలిసి చేసుకుంటాము ఒక వాచ్మెన్ గా ఒక స్వీపర్ గా మేము చేసుకుంటాము మాకు ఇవ్వండి మాకు పర్మనెంట్ చేయండి అని కోరుకోవడం వీళ్ళ తప్ప వీళ్ళు చేసిన అంటే వీళ్ళు ఏదైతే కోరుకోవడం అనేది అది తప్పుగా అనిపిస్తుందా మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మ మీరు ఇప్పుడు కూడా జాబ్ చేస్తున్నారా ఇక్కడ కూడా సార్ రోజు సంతకాలు పెడుతున్నారా సంతకాలు పెట్టట్లేదు సార్ పెట్టట్లేదా పెట్టనివ్వట్లేదా ఎవరు పెట్టనివ్వట్లేదు డాక్టర్ గారు సార్ డాక్టర్ గారు మనం రేపు ఉదయం ఇక్కడ ఎవరైతే మన పిఎస్సి లో ఉన్నామో ఈ పిఎస్సికి రేపు ఉదయం ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్న తనతోని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము కావాలంటే మన డిఎంహెచ్ఓ దగ్గరికి కూడా వెళ్ళి వారి వివరణ కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఇదంతా జరుగుతుంటే మీరు ఆ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్లారు ఆ మీకు ఇక్కడ పని కానప్పుడు పైన మీ ప్రజాప్రతినిధులు కావచ్చు మీ ఎమ్మెల్యే కావచ్చు మీ మంత్రి కావచ్చు మీరు వెళ్ళారా ఎవరి దగ్గరికి వెళ్ళారా సత్యవతి మేడం కాడికి వెళ్ళాను సార్ కలెక్టర్ మన డిఎంహెచ్ కి వెళ్ళాం సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సత్యవతి రాతోడ్ గారి దగ్గర వాళ్ళు ఏమన్నారు అంటే సార్ మీరు చేస్తా అమ్మా మీకు ఏం కాదు మేము మాట్లాడతాం మేము చేస్తాము డిఎంహెచ్ గారితో మాట్లాడతామని ఫోన్ చేశారు సార్ మాట్లాడింది సార్ వాళ్ళది ఏదో కొంచెం గొడవ ఉన్నది మేడం మాట్లాడి కేర్ చేస్తాం సార్ అని అన్నాడు సార్ మళ్ళీ తర్వాత అంతటితోనే ఆగేసిండు సార్ ఏం చెప్పాలి ఇంకెవరెవరి దగ్గరికి వెళ్ళారు సార్ మళ్ళీ మళ్ళీ ఒకసారి సీతక్క కాడికి వెళ్ళాం సార్ సీతక్క ఏమన్న మొన్న సీతక్క గారు వచ్చినప్పుడు కూడా వెళ్తే మేము వాడికి పోయి నేను అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చి మేడం మరి ఇన్ని సంవత్సరాల కనుంచి జీతం లేకుండా బతుకుతాను మేడం మరి వస్తలేదు మేడం అని అంటే ఇంకా వీళ్ళ గొడవ ఏమన్నా ఉంటే తగ్గలేదా ఇంకా ఇట్లనే సాగుతుందా అని కొత్తగూడెం సర్పంచ్ గారిని పిలిచి ఆ లెటర్ సార్కి ఇచ్చేసాను సార్ ఏం మాట్లాడలేదు ఇంకేం సమాధానం ఇవ్వలేదు సార్ సర్పంచ్ గారి దగ్గర నుంచి సమా ఇక సమాధానం అంటే సార్ మేము సర్పంచ్ గారికి ఫోన్ చేసాం సార్ సార్ మరి ఏమైంది సార్ మరి మీకు మెట మేడం లెటర్ చెప్పారు కదా సార్ మరి ఏం చెప్పారు అయితే సార్ మీరు ఏదైనా ఉంటే మేము డాక్టర్ గారితో మాట్లాడి సాల్వ్ చేసినాక నీకు ఫోన్ చేస్తాను అని అన్నారు కదా సార్ మీరు మేడంతో మరి ఏం చేశారు సార్ మరి మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు అని సార్ నేను మేడం కూడా సార్ని కూడా సర్పంచ్ కొత్తగూడెం సర్పంచ్ని కూడా అడిగాను సార్ ఇక్కడైతే వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రజా ప్రతినిధుల దగ్గర కూడా వెళ్లారు ఎవరైతే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సత్యవతి రాతోడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేటాక సీతక్ గారిని కలవడం జరిగింది అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ సర్పంచ్ గారు కావచ్చు ఇక్కడ ఉన్న జెడ్పీటీసీ వాళ్ళు వీళ్లకు అనుసంధానించేసి మీరు ఈ పనిని పూర్తి చేయమన్నా కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రజాప్రతిని నిర్లక్ష్యమో తెలియట్లేదు చిన్న ఉద్యోగాలండి వీళ్ళకు చిన్న చిన్న ఉద్యోగాలు ఈ చిన్న ఉద్యోగాలతోనే వీళ్ళు గడుపుతూ వీళ్ళు చేసేది ఏంటంటే ఈ పిఎస్జీలో ఊడవడము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగులు వస్తారో వాళ్ళ బట్టలు ఉతకడము ఇలాంటి పనులు చేసే వీళ్ళ ఉద్యోగాలు ఆపడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆ బాధతోనే మనకు సుమన్ టీవీకి వీళ్ళు తెలపడం జరిగింది అందుకే ఇంత నైట్ అయినా కానీ మనం ఇక్కడికి వచ్చి వీళ్ళు అంటే వీళ్ళు నైట్ డ్యూట్ చేస్తున్నారో ఇక్కడికి వచ్చి మనం వీడియో చేయడం అనేది జరిగింది మీరు దీన్ని న్యాయమైన కోరిక వీళ్ళది అంటే మాత్రం మీరు కింద కామెంట్ రూపంలో తెలపండి ఇరవై నాలుగు గంటలు పని చేయించుకుంటారు కానీ జీతం అయితే అడిగితే ఏం మాట్లాడదు ఎనిమిది సంవత్సరాలు అయితే ఎనిమిది సంవత్సరాలు కానీ జీతం అనేది ఏం లేదు పని చేయించుకుంటున్నారు మాటలు ఎందుకంటున్నారు సార్ ఏం మాట్లాడతాను సార్ మీరు మీరు ఒక చదువుకున్న వ్యక్తి కదా సార్ బయట విన్నాడు అసలు నువ్వు అస్సలు ఉండొద్దు నువ్వు ఇక్కడ నువ్వు చేయొద్దు నువ్వు బయటికి అడిగేసి